గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏటకూరు గ్రామం కిడ్స్ కాలేజీ వద్ద నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాలలో భాగంగా ప్రతి ఒక్క పేదవానికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు. రాష్ట్రం ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ నాయకులు పాదత్తి రమేష్ గాంధీ, కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలంతా ఇల్లు కావాలి, ఇల్లు ఇవ్వాలి, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం, ఎక్కడ చూసినా ఎవరు విన్నా మాకు సొంత ఇల్లు ఉంది అని చెప్పేసి గర్వపడే రోజు ఆ భగవంతుడు తీసుకొచ్చినందుకు ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన మన డీసీ శ్రీనివాస్ గారికి, డీసీ వెంకటకృష్ణ గారికి, ఆర్ఓ వేణు గారికి, ఎవరికి అమ్ముకోవాలండి, ఎందుకంటే చాలా మంది వస్తుంటారు, లక్ష ఇస్తాను, లక్ష యాభై ఇస్తాను స్థలం మాకు ఇవ్వని చెప్పేసి, కానీ దయచేసి ఎవరు ఈ స్థలాన్ని అమ్ముకోవద్దని తెలియజేస్తూ ఇక్కడ అన్ని సదుపాయాలతో మొత్తం నిర్మిస్తారు కాబట్టి ప్రతి ఒక్క వినియోగం చూసి కోరుకుంటున్నా. అదే మరి ఎన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్నా సొంతంగా స్వయంగా ప్రభుత్వ పరంగా మరి ఎక్కడ స్థలాలు కొని, ఇవన్నీ ప్రభుత్వం సంబంధించి కాదు, ప్రైవేట్ గా లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొని పేదవాడి జీవితాలు వెలుగు నింపాలి. వెలుగు నింపాలంటే ఎలా నింపాలి? పేదవాడు గొప్ప వాళ్ళు అవ్వాలి. ఎలా అవుతారు పేదవాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు? ఎలా అవుతారంటే మీరు మీ పిల్లల్ని బాగా చదివించాలి. చదివించినప్పుడు మీ పిల్లలు మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ప్రైవేట్ స్కూళ్ళకు దిట్టంగా ప్రభుత్వ పాఠశాలలు కట్టిస్తున్నారు. అంటే మీ పిల్లల్ని బాగా చదివిస్తే మీ పిల్లలు రాబోయే కాలంలో మీ